చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి అరెస్ట్ నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో హాట్ రాజకీయాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే గత 24 గంటలుగా కూడా ఇటు కాకినాడ కేంద్రం కావచ్చు, రాజమండ్రి కేంద్రం కావచ్చు, కోనసీమ అంబేద్కర్ జిల్లా అమలాపురం కేంద్రంగా కూడా నిరసన జ్వాలలు వెలువెత్తుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల కృష్ణుడు మనకి అందుబాటులో ఉన్నారు. ఆయనతో ప్రస్తుత పరిస్థితులు ఏంటో ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రస్తుతం మీ పార్టీ అధ్యక్షుడు అరెస్ట్ నేపథ్యంలో అధికార పార్టీకి సంబంధించి ఏదైతే ఎలక్షన్కు ముందే అయితే ఈ ఇటువంటి ఘటనలు మనం ఏ విధంగా తీసుకోవాలంటారు? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కూడా ఈ 4.5 సంవత్సరాల్లో కేవలం తండ్రిని అడ్డెట్టుకుని ఆ రోజుని సంపాదించినటువంటి అవినీతి సుమని పైకి రాకుండా అధికారం బలంతో న్యాయమైన పరిపాలన అందించినటువంటి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి మచ్చలేని పరిపాలన ఈ రాష్ట్రానికి అందించినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో అలా బురద జలాలను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనేక కేసులు పెట్టారు, అయినప్పుడు కూడా ఒక్కడు కూడా నిలబడలేదు. ఇక ఎలక్షన్ వచ్చేస్తుందే, నేను అవినీతి పరుడుగా మిగిలిపోతాను, నా పార్టీ కానీ నా పార్టీలో ఉండే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అందరూ అవినీతి కూరుకుపోయారు, ఇప్పుడు ఏదో ఒకటి ప్రతిపక్షం చేస్తే కానీ నాకు దిక్కు లేదన్న దురుద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద లేనటువంటి ఎఫ్ఐఆర్లో ముందు లేనటువంటి పేరుని ఈవేళ యాక్ట్ చేయడం అనేది ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. తప్పనిసరిగా ఇతను ఇంటికి పంపడానికి ఆంధ్ర ప్రజలు అందరూ ఎదురు చూస్తున్నారు. ఇతను అవినీతిని కానీ ఇతను చేస్తున్నటువంటి అన్యాయాలు కానీ అరాచకాలు కానీ చట్టాన్ని నమ్మకపోవడం కానీ ప్రజాస్వామ్యానికి విలువ ఇవ్వకపోవడం కానీ ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. తప్పనిసరిగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. సిఐడి అధికారులు అయితే 24 గంటలుగా విచారిస్తున్నారు, లోతైన అన్వేషణగా పలు ప్రశ్నలు కూడా వేస్తున్నారు, కోర్టులో వాదోపవాదనలు అయితే జరుగుతున్నాయి సార్. అయితే బెయిల్ వస్తుందంటారా? బెయిల్ తప్పనిసరిగా వస్తుంది. ఎప్పుడైతే ఫస్ట్ ఎఫ్ఐఆర్లు లేకుండా కావాలని దురుద్దేశంతో అధికార పార్టీలో ఉండి కొంతమంది అవినీతి అధికారులతో చేతులు ఏర్పి పేరు పెట్టారు కాబట్టి తప్పనిసరిగా చట్టం కూడా న్యాయం జరుగుద్దని మాకు పూర్తి నమ్మకం ఉంది. చట్టం మీద మాకు గౌరవం ఉంది, ప్రజాస్వామ్యం మీద మాకు గౌరవం. తెలంగాణలో ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ నిన్న మీడియాతో మాట్లాడిన క్షణంలో ఏదైతే ఎలక్షన్ సమీపిస్తున్న తరుణంలో ఇటువంటివి ఎటువంటి అధికార పార్టీ నేతలు కూడా చేయబోరని అలా చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక ఆధారం ఉంటుందని వాళ్ళు అంటారు. దీనికి ఏమంటారు? దీనికి ఆధారం లేదు. ఒక పిచ్చోడి చేతిలో రాయలేగా మళ్ళీ ప్రజాస్వామ్యంలో ఉండాలి, ప్రజల్లో నెగ్గాలంటే ఇటువంటి పరిపాలన ఎప్పుడు కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత చూడలేదు. బీహార్ మర్చిపోయే విధంగా ఈవేళ ఆంధ్ర రాష్ట్రం ఉంది. ప్రతిపక్షాలను నొక్కడమే కాదు, ప్రతిపక్షాలకి ఏ విధంగా హింసించినాడో ప్రజాస్వామ్యంలో పేపర్లకు అనేక విధమైన స్వేచ్ఛ ఉంది. అటువంటి స్వేచ్ఛ ఉన్న పేపర్లే రాస్తే ఇబ్బంది పెడుతున్నాడు. మీ అందరూ తెలుసున్న విషయమే, ప్రతిపక్షాలు మాట్లాడకూడదు, పేపర్లు రాయకూడదు, ప్రజలు మాట్లాడకూడదు. అది అతని ఉద్దేశం. ఇది మొత్తానికి రాష్ట్ర ఆర్గనైజింగ్ తెలుగుదేశం పార్టీ సెక్రటరీ చెప్పే అంశం ఏంటంటే ఆయన కడిగిన పుష్పంలా చంద్రబాబు నాయుడు తిరిగి వస్తారని, ఖచ్చితంగా బెయిల్ మంజూరుద్దని, ఎందుకంటే ఎటువంటి పని కూడా ఆయన చేయలేదని యనమల కృష్ణుడు అయితే చెప్పుకున్నారు. ఎలక్షన్ సమీపిస్తున్న నేపథ్యంలో ఇటువంటి ఘటనలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కుట్రపూరితంగా చేస్తుందని పేర్కొన్నారు. ఇది కాకినాడ జిల్లాలో ఉన్న పరిస్థితి.